వైఎస్ఆర్ జగన్ సమస్యల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు టౌన్లో ఎన్డీఏ కూటమి ఉమ్మడి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇప్పటికీ తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో వైఎస్ఆర్ జగన్ అతని పార్టీ నాయకులు ఉన్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు భూదందాలు, గంజాయి ఆక్రమ రవాణాతో సామాన్య ప్రజల్ని భయభ్రాంతికి గురి చేయడానికి అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన, ఎందుకంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత మేట నొక్కి డబ్బులు ఎక్కడ పోయింది, ప్రజలు ఎక్కడికి వెళ్ళారు, ఓటు ఎందుకు వెళ్ళారు అనేది ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే అంటే ఆయన ఇంకా ప్రజల తీర్పుని స్వీకరించే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేదు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇంకా ఆయనకు అహంకారం తగ్గలేదనేది ఒకటి అర్థమవుతుంది. రెండు, ఇవాళ రాష్ట్రంలో గమనించాల్సిన అంశాలు ఒకటి ప్రధానమైనవి. గతంలో మేము ఒక చిన్న ప్రజా సమస్య మీద ఆందోళన చేయాలన్నా లేదా మేము కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు అణిచివేత కావచ్చు, నరికివేతలు కావచ్చు, పెద్ద ఎత్తున దాడులు కావచ్చు, ప్రాణాలు కోల్పోయినా ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే పోలీసులను అడ్డం పెట్టి చివరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా గేట్లు తాళాలు వేసిన సందర్భాలు ఉన్నాయి.